సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో భారత్ నగర్ కాలనీ అయ్యప్ప దేవాలయం సమీపంలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మున్సిపల్ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయా కాలనీలకు పూర్తిగా రెడ్ జోన్ ను ప్రకటించి హైడ్రోక్లోరైడ్ ను పిచికారీ చేశారు. कोविड 19 करोना व्याप्ति प्रपंचव्याप्त प्रबली प्रजलू अतलाकल संघटन मैं चुनाव गत आर मसलू प्रपंच देश वोत संगति मन इदे को मन गौरव मुख्यमंत्री गारू मुंदु चूपु जाग्रत अन्नी चर्यल भागंगा राष्ट्रम కొంత ఉపశమనం కలిగించినటువంటి గణత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇకపోతే ప్రతిరోజు కూడా హైదరాబాద్ గాని ఇతర జిల్లాలే గాని కోవిడ్ పాజిటివ్ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి వారందరూ కూడా స్వీయ రక్షణ పాటించి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకొని శానిటైజర్ వాడుకొని బయట పోతే మాస్కులు కూడా ధరించి ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాటిమాటికి బయటకు వెళ్లి ప్రజలు ఇబ్బంది పెట్టకుండా అవసరం ఉంటనే బయటకు పోయి మీ యొక్క ఉత్తే గాని ఇతర అవసరాలు తీర్చుకోవాలనేది నేను ముఖ్యంగా గజ్వేల్ పట్టణపు మున్సిపల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. గత వారం రోజుల కింద భారత్ నగర్లో ఒక వ్యక్తి వారి కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందనేది తెలిసినప్పుడు ఒక పాజిటివ్ కేసు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గాంధీలో అడ్మిట్ చేయడం జరిగింది. భగవంతుని దయ వల్ల అతను కూడా మంచిగానే ఉన్నాడు. వాళ్ళ తల్లి కూడా పాజిటివ్ వచ్చింది. వాళ్ళ భార్యకు మైనర్ నెగటివ్ వచ్చింది కాబట్టి వారిని హోమ్ క్వారంటైన్ పెట్టి అన్ని ఎల్లవేళలా వాళ్ళకు మందులు కానీ ఇటు వైద్య సిబ్బంది కానీ అటు మున్సిపల్ సిబ్బంది కానీ అన్ని విధాల వాళ్ళకు మేము అవసరం ఏది అవసరం ఉన్నా మేము తీరుస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు తోటి మానవంగా మీరు సహకరించి మాస్కులు ధరించి అలాగే సెల్ఫ్ శానిటేషన్ సెల్ఫ్ ఆత్మరక్షణతో మీరందరూ ముందుకెళ్లాలని గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలన్నీ పాటిస్తూ మీరందరూ దయచేసి సమన్వయం పరచుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా గజ్వేల్ పట్టణాన్ని సురక్షితంగా ఉంచాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ ఈ ఇంతకుముందే అయ్యప్ప నగర్ కూడా ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది. మేము వెంటనే అప్రమత్తమై మా మున్సిపల్ సిబ్బంది అక్కడికి పోయి కూడా ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎలాంటి భయపడకుండా అయ్యప్ప నగర్ ప్రజలు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా దయచేసి మీరు తీసుకునే జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా కోరుతూ అక్కడ కూడా మేము అవసరమైన చర్యలు అన్ని చర్యలు పోలీస్ శాఖనే కానీ వైద్య ఆరోగ్య శాఖనే కానీ మున్సిపల్ శాఖనే కానీ అన్ని విధాల మేము ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.